హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అంధకారంలో తెలుగు నవల 9వ భాగం. ఒకసారి రాజేశ్వరిని నిజంగానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడో రసికుడు. అతని పేరు రామ్మూర్తి. ఇన్సూరెన్స్ ఆఫీస్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మనిషి 30 ఏళ్లవాడు, గుండ్రటి ముఖం, కొంచెం లావు, అందంగానే ఉన్నాడు. బజారు వృత్తిలో ఉన్న రాజేశ్వరిని చూసి అతను చాలా ఆశ్చర్యపడ్డాడు. పెద్ద పెద్ద కళ్ళతో, నొక్కుల జుట్టుతో మంచి చీర కట్టుకున్న రాజేశ్వరి రంభలాగా కనిపించింది అతనికి. రాజేశ్వరి కూడా వృత్తిధర్మం వంట పట్టించుకుని జాణతనంతో ఆరితేరింది. ఆమె వాలుచూపులు, చిరునవ్వులు, ప్రేమ ఒలకింతలు మతేపోయింది రామ్మూర్తికి. నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకిష్టమేనా అన్నాడు ఆమెకి వరం ఇస్తున్నట్టు. రాజేశ్వరి ఆశ్చర్యపడి, మీకింకా పెళ్లి కాలేదు అంది. పెళ్లి కాలేదని ఎవరన్నారు? అయ్యో పాపం, ఆవిడెప్పుడు? అబ్బే, అది కాదు, బతికే ఉంది. బాగుందండి, భార్యగారుంటే మీకు మళ్ళీ పెళ్ళేమిటి? పోదురు, మీ హాస్యాలు మీరును అని అతని చెంప మీద కొట్టింది. రామ్మూర్తి ఒళ్ళి మర్చిపోయి, హిహిహి, హాస్యం కాదు, నిజంగానే అంటున్నాను. నా పెళ్ళాం గొడవంతా పెద్ద చరిత్ర, ఎప్పుడూ పుట్టింట్లోనే ఉంటుంది. కొన్నాళ్ళు బాలింత, కొన్నాళ్ళు చూలింత అన్నాడు వెటకారంగా. బాగుంది, దాని కావిణ్యం చేయమంటారు? మీ ప్రయోజకత్వమేగా. అది కాదు, అసలు వాళ్ళ వంశంలోనే సంతానం ఎక్కువ. మా అత్తగారికి 11 మంది పిల్లలు, మా పిన్నత్తగారు ఓ ఆకు ఎక్కువే చదివింది, 12 మంది పిల్లలు. మా వదినగారు తీసిపోయిందా? 9 గురు ఇప్పటికీ. మీకెందరో చెప్పరే. ఇప్పటికీ 5 గురు ఆరో పురుటికి వెళ్ళింది. రేపో మాపో ఉత్తరం రావాలి. కొడుకునో కూతురునో కంటుంది. పురుడు సులువేనా? ఏమో, అదంతా దాని పుట్టింటి వాళ్లే చూసుకుంటారు. ఎప్పుడు ఆసుపత్రుల్లోనే మకాం. ఇలాంటి సమయంలో మీరావిణ్ణి కనిపెట్టుకుని ఉండొద్దటండి. ఇక్కడుండడమేమిటి? ఇది మరీ బాగుంది. నన్ను కూడా దాంతోపాటు నొప్పులు పడమంటావా, పురుడు పోయమంటావా? ఏం చేసినా చేయాలి తప్ప. అయినా పాపం ఆవిణ్ణల అవస్థ పెట్టకపోతే పిల్లలు పుట్టకుండా ఏవేవో మందులిస్తున్నారట, ఆపరేషన్లు చేస్తున్నారట. అదేదో చేయించుకోరాదటండి. మీరిద్దరూ సుఖంగా ఉండవచ్చుగా. కావాలంటే దాన్నే చేయించుకోమన్నాను. నేను చేయించుకోను. తర్వాతేమన్నా అయితే? ఎందుకవుతుందండి, బోలుడు మంది చేయించుకుంటున్నారుగా. పోనీ, ఏ డాక్టర్ గారినన్నా బాగా అడగరాదు మీరు? వాళ్ళలాగే చెప్తారు, డబ్బు కోసం. వాళ్ళదేం పోతుంది? అయినా ఎప్పుడో తాతల నుంచి వస్తున్న దాన్ని మనం ఆపుకోవడం ఏమిటి? పుట్టని ఎంతమంది పుడతారో. మరి మీరిద్దరూ కులాసాగా ఉండాలంటే వీలు పడడం లేదుగా. ఎందుకు వీలు పడదు? అసలు దానికి ఆ ధ్యాసే ఉండదు. ఎప్పుడు ఇల్లు పిల్లలు, ఇల్లు పిల్లలు, వాళ్లతోటే సతమతమైపోతూ ఉంటుంది. మొగుడక్కర్లేదు. ఎప్పుడు మొహం మీద నవ్వు ఉంచదు. ఒట్టి పల్లెటూరి గొడ్డు. మొగుడి దగ్గర అసలు ఎలా ఉండాలో తెలియదు. నువ్వు చూడు ఎంత ఉత్సాహంగా ఉన్నావో. నా మాటకేం లేండి, నాకిదే వృత్తయ్యే. అబ్బే, అది కాదు, అసలు మనిషిలోనే ఉంటుంది. పోనీ, ఆవిడకేం తెలియదనుకోండి. మీరే నేర్పుకుంటే సరి, లేకపోతే ఆడదానికేం తెలుస్తుంది? నీకు తెలీదులే, ఎంత నేర్పినా ఒకటే, పెడసరం మనిషి. ఇంతవరకు నేను దాన్ని బట్టలు లేకుండా చూడనే లేదు తెలుసా అని నవ్వాడు. అదేమిటండి అంది రాజేశ్వరి కుతూహలం తెచ్చిపెట్టుకుంటూ. ఆవిడ మాలోకం ఒప్పుకోదు అని మొహం చిట్లించాడు. ఆవిడ ఒప్పుకోలేదని మీరు ఊరుకున్నారా? మగాణ్ణి ఎలా సుఖపెట్టాలో తెలియని దాంతో ఇంకేం చెయ్యమంటావు? పోనీ మీ మాటో. ఛ, దాని దగ్గర నాకు సిగ్గే. రాజేశ్వరి మొహం చిన్నబోయింది. ఏ మగాడు తన దగ్గర సిగ్గుపడడం, భయపడడం చూడలేదు. అసలు తనొక మనిషిలాగా వాళ్ళకి అనిపించదు. చిలిపిగా చూడడానికి ప్రయత్నిస్తూ, మీకే సిగ్గైతే మరి ఆవిడకి సిగ్గుండదు అంది. అయితే నా దగ్గరేనా మీకు సిగ్గులేంది అని దగ్గరికి లాక్కుంది. ఆ క్షణం రామ్మూర్తికి గట్టిగా అనిపించింది, ఈ మనిషిని తన కోసం ఉంచుకుంటే బాగుంటుందని. ఇలాంటి వాళ్ళు పుస్తె కడతామంటే ఎగబడి వచ్చేస్తారు. తనక ఇంట్లో సుఖం లేదు. ఏం చేస్తే మాత్రం? మొగాడికేం తప్పు? ఎక్కడో చిన్న వాటా చూసి తీసుకుపోయి ఉంచుకుంటే, గుళ్ళో పెళ్లి చేసుకుంటాను నిన్ను, ఇద్దరం హాయిగా ఉందాం, నా పెళ్ళాం నీకేమీ అడ్డురాదు అన్నాడు. రాజేశ్వరి చలించలేదు. చేతుల్లో ఉన్న కాశ్యపు సింహాసనాలెక్కించే మగవాళ్ల కబుర్లు ఆమెకి కొత్త కాదు. పెడచెవి పెట్టి వింటుంది. ఒకణ్ణి నమ్ముకుంటే నీకు 10 మందిలో గౌరవం ఉంటుంది, ఏమంటావు?
తననేదో ఉద్ధరిస్తున్నట్టు అసహ్యం వేసింది. నాకు కూడా పిల్లలు పుట్టి ఒంట్లో సత్తువపోయి మూలపడితే మీరు నా మొహం చూడమన్నా చూడరు. ఇప్పుడు తీసుకెళ్ళి తర్వాత వెళ్ళగొట్టరన్న నమ్మకం ఏమిటి? పోనీ అలాగే అనుకో, నీకేం లోటు, నీ వృత్తి నీకుండనే ఉంటుందిగా. రాజేశ్వరికి పట్టరాని కోపం వచ్చింది. వృత్తి, ఇది నా ఒక్కదాని తప్పేనా? నువ్వు పెద్ద మనిషివా, మర్యాదస్తుడివా, నీచుడివా, పో అవతలకి అని అరవాలనిపించింది. చాలా ప్రయత్నం మీద కోపం ఆపుకుంది. మీరిక వెళ్ళండి అంటూ వెనక వసారాలోకి వెళ్ళిపోయింది. రామ్మూర్తి తెల్లబోయి ఇటూ అటూ చూసి తల వంచుకొని వీధిలో పడ్డాడు. రాజేశ్వరి కూలబడి చాలాసేపు ఏడ్చింది. ఎంతకాలం ఇలాంటి నరపశువుల సావాసం, జాలి దయాలేని కసాయి వాళ్ల కోసం శరీరం అర్పించుతూ ఎన్నాళ్ళు రోజులు దొర్లించడం, దీనికిక అంతం ఉండదా, చచ్చేదాకా ఇంతేనా అని విలవిల్లాడింది. అలాంటి సమయంలో మంగమ్మ ఉంటే ఓదారుస్తుంది. వచ్చినోడు నీ డబ్బులు నీకిస్తే చాలు, ఆడికి అభిమానం ఉంటే ఎంత, లేకపోతే ఎంత, గుండె రాయి చేసుకొని బతకాలా అంటుంది. అసలు మంచి మగవాళ్ళుంటారంటావా మంగమ్మ అని అడుగుతుంది రాజేశ్వరి చాలాసార్లు. ఉండకపోతే లోకం తల్లకిందులైపోదా, ఎందుకుండరమ్మా, ఆళ్ళు మనిళ్ళకి రారు, మనం ఎలా చూస్తాం అంటుంది మంగమ్మ. అలాంటి మంచి మగాయనెప్పుడన్నా కళ్ళకి కనిపిస్తే చూసి దండం పెడుకుందాం అనుకుంటుంది చాలాసార్లు రాజేశ్వరి. రామ్మూర్తి రాజేశ్వరితో చెప్పిన మాటలకి అతని సంసార జీవితానికి ఏమీ పొంతనలేదు. రామ్మూర్తి భార్య సుందరమ్మ 10-12 ఏళ్ల కిందట సుందరికి పెళ్ళైనప్పుడు, సుందరి నిజంగా సుందరే, పిల్లకి ఎంచి ఎంచి ఆ పేరు పెట్టారు, పచ్చటి పసుపు వంటి రంగు. నాజూకుగా నవనవలాడే లేత తమలపాకులా ఉండేది, నీలాల వంటి కళ్ళు, తీర్చిదిద్దిన ముక్కు, పల్చటి చెక్కిళ్ళు, సన్నని పెదాలు, పెద్ద తలకట్టు, చెక్కిన బొమ్మే ఇప్పటికీ. అప్పుడు రామ్మూర్తి శ్రీకాకుళంలో టీచర్గా చేస్తున్నాడు, సుందరి పాలకొండ పిల్ల. పెళ్ళైన తరువాత 6 నెలలకి శోభనం చేశారు. శోభనం నాడే రామ్మూర్తి భార్యని నువ్వెవర్నన్నా ప్రేమించావా అని అడిగాడు. సుందరి తెల్లబోయింది. చెప్పు మరి, నేనేమీ అనుకోనుగా అన్నాడు. సుందరి సిగ్గుపడి తల అడ్డంగా తిప్పింది. కానీ రామ్మూర్తి ఆ ప్రశ్న వదల్లేదు. తర్వాత రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ అడిగాడు, లాలిస్తూ బుజ్జగిస్తూ రకరకాలుగా. సుందరి విసుక్కొని, మీరే ఎవరినన్నా ప్రేమించారు కావున్ను, అందుకే నన్ను అడుగుతున్నారు అంది. రామ్మూర్తి గొప్పగా నవ్వి, ప్రేమో గేమో, మొగాడు మడికట్టు కూర్చుంటాడా అన్నాడు. సుందరి చిన్నబోయింది. భర్తంటే కొంచెం ప్రేమతో చలిస్తున్న ఆమె మనసుకి చాలా బాధ కలిగింది. ఉక్రోషపడి, అలాంటి పాడుబుద్ధులు నాకు లేవు అంది. ఎన్నిసార్లు అడిగినా ఆ మాటే చెప్పింది. చాలా సంతోషించాడు రామ్మూర్తి. అంతలో ఆషాఢమాసం వచ్చింది. నెలాళ్ళు పాత ఆచారాన్ని తిట్టుకున్నాడు. తర్వాత సుందరి అత్తారింటికెళ్ళింది. అత్తారింట్లో కొడుకులు కోడళ్ళు పుట్టెడు జనం, ఎవరూ వేర్లు పడలేదు. సుందరి 3వ కోడలు. ఇంకా 2 మరుదులున్నారు. పెళ్లి కావలసిన ఆడబిడ్డలున్నారు. పెళ్ళైన ఆడపిల్లలు అస్తమానము నోములకో వ్రతాలకో పండగలకో పబ్బాలకో పుట్టింటికి వస్తుంటారు. వాళ్ల వెనకాల వాళ్ల మొగుళ్ళు దిగేవారు. ఇంట్లో అల్లుళ్ళు కూతుళ్ళు ఉన్నంతకాలం కోడళ్ళు కొడుకులు పడుకోవడానికి గదులుండేవి కావు. ఆడపిల్లలు పురుళ్లకొస్తే కోడళ్ల పడకల దగ్గర తగని ఇబ్బంది అయ్యేది. వేరే ఇల్లు తీసుకుని ఉందామనిపించింది రామ్మూర్తికి అప్పుడప్పుడు. ఉమ్మడి కుటుంబం, శోభ నాశనం చేయడం ఇష్టం లేదు కనుక ఊరుకునేవాడు. బొత్తిగా కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల అని సుందరికి మాత్రం భోజనాల వసారాలో సగం గది ఏర్పాటు చేశారు. పొడుగ్గా ఉన్న వసారాకి మధ్యలో 2 తడికెలడ్డం పెట్టారు. వాటి మీద 2 పాత గోనె పట్టాలు పడేశారు. అవతల వసారాలో అందరి భోజనాలు అయిపోతే గాని ఆ పడగ్గదిలో దూరడానికి వీలుండేది కాదు. అందులోకి వెళ్ళడానికి వేరే గుమ్మం లేదు. అదీగాక బావగార్లు భోంచేయకుండా మరదలు మంచం ఎక్కి పడుకోవడం మహాపాపం. అవతల వైపు అయినా సరే. అంచేత వంటిల్లు సద్దు మణిగేదాకా సుందరి వాకిట్లో ఏ చాప మీదో నిద్రపోయేది అర్ధరాత్రిదాకా. రోజు నిద్రకళ్లతో వచ్చి ఖైదులో పెట్టినట్టు వసారా పడగ్గదిలో పడుకునేది. ఆ గదిలో 1 మంచం, సుందరి తెచ్చుకున్న 2 పెట్టెలు, 1 బల్లా ఉండేవి. అప్పటికే గది నిండిపోయి కాలు చెయ్యి ఆడేవి కావు. వేసం కాలం ఊపిరాడేది కాదు. ఏనాడు మొగుడు పెళ్ళాలు పడుకుని తీరిగ్గా కబుర్లు చెప్పుకోవడానికి వీలయ్యేది కాదు.
ఎలాగో మహాశాంతంగా కాలం గడుపుతుంటే సుందరికి నెలతప్పింది. రామ్మూర్తి చిరాకు పడ్డాడు. అప్పుడే పిల్లలేమిటని పెళ్ళాం మీద 2 రోజులు అలక కూడా సాగించాడు. చేసేది లేక రాజీ పడ్డాడు. సుందరికి 3వ నెల వచ్చిన దగ్గర నుంచి పాట మొదలు పెట్టారు పుట్టింటి వాళ్ళు. పిల్లనొకసారి తీసుకెళ్తాం, పిల్లనొకసారి తీసుకెళ్తాం అంటూ. నువ్వు వెళ్తే ఒప్పుకోను, ఎప్పుడూ నీ మొహం చూడను, ఏమనుకున్నావో అంటూ రామ్మూర్తి సుందరిని హడలుగొట్టి ప్రయాణం మానిపించాడు. 5వ నెల చొరబడ్డాక మళ్ళీ విజృంభించారు పుట్టింటి వాళ్ళు. తొలిచూలు కదా పిల్లకి, ఇన్నాళ్ళు అత్తారింట్లో ఉంచేస్తామా, మాకేం కర్మ, మా పిల్ల ముద్దు ముచ్చట్లు మాకక్కర్లేదా, పిల్లకి గాజులు పెట్టించాలి, వేవిళ్ల వెలక్కాయలు పంచిపెట్టాలి అని వియ్యాల వారింటికొచ్చి పిల్లని పంపమని కూర్చున్నారు. సుందరి అత్తగారు కూడా వియ్యపురాలితో వంతపాడి, అయ్యో కాదుటండి వదినగారు, పెద్దల నాటి నుంచి వస్తుందా, మనం పెట్టుకున్నామా. పిల్లకి నెల తప్పిన తర్వాత పుట్టింటి వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తే ఏం బావుంటుంది, నలుగురు నన్నడుగుతున్నారమ్మా కోడలెప్పుడు తీసుకెళ్తారని చెప్పలేక తలదించుకుంటున్నాను అంటూ తన కడుపులో భోగట్ట అందజేసి మొత్తంగా మర్నాడే కోడల్ని పంపడానికి తీర్మానించింది. వెధవ ఆచారాలు, వెధవ పద్ధతులు అని రామ్మూర్తి సుందరి దగ్గర ఎగిరాడు. నన్నంటారెందుకు, మా వాళ్ళకి చెప్పరాదు అంది సుందరి బిక్కమొహం పెట్టి. ఏడిసావులే, నువ్వు చెప్పరాదు రానని అన్నాడు. నేనెలా చెప్పను, అవతల అత్తగారు కూడా వెళ్ళిపోవాలంటుంటే, అయితే వెళ్ళు, నా ముఖానికి సుఖం లేదు అని ఏడుపు మొహం పెట్టి పడుకున్నాడు. ఎందుకిలా రాద్ధాంతం చేస్తారు, మీ చేతిలో ఉన్న పని, గాజులు లేదు, పూసలు లేదు, 7వ నెల దాకా పంపించను, ఇక్కడే ఉంటుంది అని మీరనేస్తే అందరూ నోళ్లు మూసుకుంటారు అంది సుందరి. ఏడ్సావులే వెధవ తెలివి అని మండిపడ్డాడు. సుందరి చెప్పమన్నట్టు చెప్పడం అతనికి నామోషి. పెళ్ళాన్ని వదల్లేడంటారేమోనని ఉత్త అమాయకపు సుందరి జారిపడి మొగుడి సరసన కూర్చొని, ఎందుకండి అంత బెంగపడతారు, మీరు అక్కడికి వస్తూ ఉండొచ్చుగా అని ఓదార్చింది. సరేలే వెళ్ళు అని ఒప్పుకున్నాడు. గాజులు పెట్టించడం అయ్యాక మళ్ళీ తీసుకొస్తాను అన్నాడు కొంచెం శాంతపడి. కానీ అప్పుడు కూడా పెద్దవాళ్ల మాటకి, ముఖ్యంగా తల్లి మాటకి ఎదురాడలేకపోయాడు. ఎలాగో 6వ నెల వచ్చింది. ఇటు అటు తిప్పటం ఎందుకు, అక్కడే ఉండని అంది తల్లి. 7వ నెల వరకు రామ్మూర్తి అప్పుడప్పుడు అత్తారింటికి తిరిగాడు. తర్వాత ఒకసారి సుందరి నాయనమ్మ ఏదో మాటల మధ్య రామ్మూర్తితో అనేసింది. అది అసలే అర్భకం పిల్ల, వేవిళ్లతో సతమతమై కాస్త తేరుకుంటుంది, పురుటి పొద్దులు రానే వస్తున్నాయి, ఇంకా నువ్విలా వచ్చిపోతుంటే బాగుండదు నాయన, నలుగురు నవ్వుతారు, ఎప్పుడే అఘాయిత్యం జరిగినా కాకుల్లా పొడుస్తారు, నీ భార్య నీకు కాక ఎక్కడికి పోతుంది, దేవుడి దయ వల్ల సుఖంగా పురుడొచ్చి పన్నంటి కొడుకు పుడితే అంటూ ఇంకెప్పుడూ గుమ్మం ఎక్కొద్దని వార్నింగ్ ఇచ్చింది. రామ్మూర్తి పెళ్ళాం దగ్గర పళ్ళు నూరుతూ, ఛీ, మీ వాళ్ళెప్పుడూ ఇంతే, నా సుఖం వాళ్ళకక్కర్లేదు, ఊళ్ళో వాళ్ళనుకుంటారట, ఊళ్ళో వాళ్ల కోసం బతికేలా ఉన్నారు, నువ్వేం చెప్పవేం అని సతాయించాడు. సుందరి బిక్కమొహం పెట్టి, నేనేం చెప్పనండి, నన్నంటారెందుకు మధ్య అని కళ్ళనీళ్ల పెట్టుకుంది. ఎందుక వెధవ ఏడుపు, మీ బామ్మకి చెప్పరాదు, పెళ్లి చేసుకున్నాను గాని నాకేం సుఖముంది, అసలు నీకీ కడుపు రావడం నా కర్మ, చూడు నీకోసం నేనేం మడికట్టు కూర్చోను, నా ఇష్టం వచ్చినట్టు ముండలతో తిరుగుతాను, బాగా బుద్ధి రావాలి మీకందరికి అని దెబ్బలాడి వెళ్ళిపోయాడు. సుందరి ఏడ్చింది బాగా. కడుపొచ్చినప్పటి నుంచి సుందరికి సంతోషం లేకుండా పోయింది. మొగుడెప్పుడు మొహం చిట్లించుకుంటూనే ఉన్నాడు. ఎలా ఉంది ఒంట్లో అని ఒక్కసారన్నా అడగలేదు. ఏం తింటావు, ఏం తీసుకురాను అని ముద్దు చెయ్యలేదు. ఎప్పుడైనా నీరసంతో పడుకున్నా, వేవిళ్ల వికారంతో బాధపడుతున్నా దయగా దగ్గర కూర్చొని బుజ్జగించనూ లేదు. పుట్టబోయే పిల్లని గురించి ఏమైనా చిలిపిగా అంటాడేమో, తీయటి కబుర్లు చెప్తాడేమో అనుకునేది సుందరి. ఆ మాటే ఎత్తేవాడు కాదు. తనే ఒకసారి నవ్వుతూ, మీకే పిల్ల కావాలండి అంటే, ఎవళ్ళో ఒకళ్ళు మొదలు పెట్టావుగా, ఇంకా ఎందరైనా కంటావు అన్నాడు. సుందరికి ఏడుపొచ్చింది. ఈ కడుపు ఎందుకు, ఎవరు సంతోషించను అని దిగులు పడింది. అసలు నేను ఈ గండంలో నుంచి బయటపడతానా అని చాలాసార్లు భయపడింది. అత్తగారి మాటలు వింటే మరీను, పిల్లల్ని కనలేక వాళ్ల మేనత్త కూతురెంత బాధపడి చచ్చిపోయిందో, వాళ్ల ఆడబిడ్డకి పురిటిలోనే గుర్రపు వాతం ఎలా వచ్చిందో, పిల్లల్ని కని పెంచడానికి ఎన్నెన్ని బాధలు పడాలో, ఎంతెంత నరకయాతనలు అనుభవించాలో అత్తగారెప్పుడూ వర్ణిస్తూ ఉండేది.
ఇంతింత బాధలు పడి కష్టాలు కోర్చి బిడ్డల్ని కంటాం ఏం లాభం తల్లి? పెళ్ళాలొచ్చి గద్దల్లా తన్నుకుపోతారు. అయ్యో, తల్లి కనిపించిందే అన్న జ్ఞానం ఉంటుందా ఈ దుర్మార్గురాలికి? ఇంకెక్కడి తల్లి, పెళ్ళాం వచ్చిన్నాడే తల్లి చచ్చింది. ఇలా చేసే బిడ్డల కోసమే దేవుళ్ళాడతాం అని సుందరి అత్త ఎప్పుడూ సణుగుతూ ఉండేది. సుందరికి ఆ మాటలన్నీ తలుచుకుంటే దుఃఖం వచ్చేది. అత్తగారు కోడళ్ళ మీద ఎందుకంత ద్వేషంతో మాట్లాడుతుందో అర్థమయ్యేది కాదు. రామ్మూర్తి తల్లి వెనకాల పిల్లిలా తిరుగుతాడు. ఏది ఎదురు మాట్లాడడు, ఇష్టం లేకపోయినా ఊరుకుంటాడు. సుందరి మొగుడితో ఏనాడు అత్తగారి మీద ఫిర్యాదులు చెప్పలేదు. మీ అమ్మ మాట వినకండి, మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనలేదు. అయినా అత్తగారికి తన మీద అంత కోపం ఎందుకో అర్థం కాదు సుందరికి. ఈ పిల్లల్ని కంటే ఏమీ ఆనందం ఉండదా? వీళ్ళు నిజంగా తల్లికి ద్రోహం చేస్తారా అని మదనపడింది చాలాసార్లు. తన కడుపులో శిశువుని ఒక్కోసారి అసహ్యించుకునేది కూడా. అసలు నేను ఈ పురుడు పోసుకుని బయటపడతానంటారా అని ఒకసారి చాలా బేలగా మొగుడితో అంది. తన మొగుడు తనకెంతో ధైర్యం చెప్తాడనుకుంది. ఛ, పిచ్చిదానా, నీకేం భయం లేదు? నీ ప్రాణానికే నా ప్రాణం అడ్డువేయను, ఏమీ పర్వాలేదు. నీకు పురుడు వచ్చే వరకు నేను నీ దగ్గరే ఉండి కంటికి రెప్పలాగా చూసుకుంటాను. నాకు మాత్రం తెలియదనుకున్నావా? ఎప్పుడే డాక్టర్ని కావాలన్నా తీసుకొస్తాను. మనకి బిడ్డ పుడితే ఈ బాధలన్నీ మర్చిపోతాం, ఎంతో ఆనందంగా ఉంటాం అంటూ ఏవో చక్కటి కబుర్లు చెప్పి భయం పోగొడతాడనుకుంది. కానీ రామ్మూర్తి వెటకారంగా నవ్వి, నీ మొహంలే, ఆడపుడక పుట్టక పిల్లల్ని కనడం కూడా గొప్పేనా? జనాభాని పెంచడానికేగా మీరున్నది, ఈమాత్రానికే హడలి చావాలా? అందరూ గంపడేసి మందిని కనడం లేదు, అందరిలాగే నువ్వు కంటావు అన్నాడు. సుందరి భయం ఇంకా ఎక్కువయ్యింది. పుట్టింటికొచ్చేసిన తరువాత నాయనమ్మని కూడా అడిగింది. నాయనమ్మ, పిల్లల్ని కనడం అంటే చాలా బాధపడాలట కదే. నరకంలో యమకింకరులు ఇనుప మేకులతో పొడుస్తున్నట్టు ఉంటుందట కదే. అంత బాధ అయితే ఆడవాళ్ళందరూ చచ్చిపోకుండా ఎలా ఉంటున్నారే అని ఏడుపు మొహంతో అడిగింది. ఆ నాయనమ్మ చాలా ఉత్సాహం పుంజుకొని, మరి పొరుడు పోసుకోవడం అంటే చచ్చి బతికినట్టు కదటే. ఆడది పిల్ల పిల్లకి చచ్చి పుడుతుందమ్మా. ఇంకా ఈ రోజుల్లో ఇంగ్లీషు డాక్టర్లున్నారు, కానీ మా కాలంలో అయితే నెలలు నిండినా పొరుడు సవ్యంగా రాక గిజగిజా కొట్టుకుని గొడ్డులా మూలిగి చచ్చేవాళ్ళు కారు. మా తోటి కోడలి పినతల్లి కోడలు పురుటికి అని ఏదో గాథ ఎత్తుకునేది. నాయనమ్మ భయం వేస్తుందే. భయం ఎందుకు, భయపడితే తప్పుతుందటే పిచ్చిపిల్ల. కడుపుతో ఉన్నమ్మ కనకామానదు, వండుకున్నమ్మ తినకామానదు. అన్నిటికీ సర్వేశ్వరుడే ఉన్నాడు పైన అని ఓ దండం పెట్టింది పైకి నాయనమ్మ. సుందరికి నెలలు నిండుతున్న కొద్దీ భయం ఎక్కువైపోయింది. ఇంకో వంక మొగుడి బెంగ ముండల్తో తిరుగుతాను చూడు అని అతను బెదిరించిపోయినప్పటి నుంచి సుందరికి శాంతి లేదు. ఆయన తనని మర్చిపోతారేమో, పరాయి ఆడవాళ్ళంటే ఆయనకిష్టమేమో, ఛీ, నేనింత బతకడం ఎందుకు, ఈ పురుట్లో చచ్చిపోతేనే మంచిది అనుకుంది చాలాసార్లు. సుందరికి ఇంకో దిగులు కూడా ఉండేది, ఆడపిల్లే పుడుతుందేమోనని. సుందరి నెల తప్పినప్పటి నుంచి అత్తగారు, తోడికోడళ్ళు, ఆడబిడ్డలు, ఇరుగు పొరుగు అందరూ మగపిల్లాన్ని కనాలి సుమా, మగపిల్లాన్ని కనాలి సుమా అని ఒకటే పాట. అందరూ ఆడవాళ్లేను, అందరూ ఆడపిల్లల్ని కన్నవాళ్లేను. ఏం, ఏ పిల్లైతే ఏం, మన ఇష్టప్రకారం కంటామా అనుకునేది సుందరి కొత్తలు. మొగుడు రెండు మూడు సార్లు, పోని కడుపొస్తే వచ్చింది కానీ మగపిల్లాడైనా పుడితే కొంత నయం, ఆడపిల్లైతే ఏం బాగుంటుంది అన్నాడు. అసలు మగపిల్లాన్ని కనకపోతే వీళ్ళంతా తనని మళ్ళీ అత్తారింటికి రానివ్వరేమోనని అన్నంత భయం వేసింది సుందరికి. తను ఎల్లాగైనా మగపిల్లాడినే కని వీళ్ళందరి ఎదుట గర్వంగా తిరగాలనిపించింది చాలాసార్లు. 100 మంది దేవుళ్లకు మొక్కుకుంది. నెలలు నిండుతున్న కొద్దీ సుందరి భయాలు, ఆరాటాలు ఎక్కువయ్యాయి. తనకు మగపిల్లవాడు పుడతాడా? అసలు తను మళ్ళీ బతుకుతుందా? మొగుడు తనని జ్ఞాపకం ఉంచుకుంటాడా? అవే ఆలోచనలు. సుందరికేమీ పాలు పోయేది కాదు. 7వ నెలలో వెళ్ళిపోయిన మొగుడు పంతం పట్టి ఒక్కసారన్నా చూడ్డానికి రాలేదు. ఎప్పుడూ ఏవేవో ఆలోచనలతో ఏడుస్తూ పడుకునేది సుందరి. సుందరి, ఎందుకలా భయపడతావు? ఎందుకంతా దిగులు పడతావు? నీకు చెప్పిన వాళ్ళంతా మూర్ఖులు, పచ్చి కసాయి వాళ్ళు. వాళ్ళ మాటలేవి నమ్మకమ్మా? ఈ సృష్టిలో నువ్వెక్కడైనా చూడు,
అణువణువునా చూడు, పువ్వుల్లో చూడు, పక్షుల్లో చూడు, కీటకాల్లో చూడు, జంతువుల్లో చూడు, ఏం కనిపిస్తుంది? సృష్టి, సృష్టి, సృష్టి నుంచి సృష్టి, ప్రాణి నుంచి ప్రాణి. ఇది ఎంతో సహజం, ఎంతో మధురం. పువ్వులెందుకు కాయలవుతాయో, పక్షులెందుకు గుడ్లు పెడతాయో, అందుకే మనుషులు పిల్లల్ని కంటారు. దీనికోసం నువ్వు సంతోషంగా నిరీక్షించాలి. బిడ్డల్ని కనిపించే అనుభూతి ఎంత ఆనందం! ఈ ఆనందం నుంచి ఎందుకలా పారిపోతావు? రేపు బిడ్డని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటే ఇదంతా జ్ఞాపకం ఉండనే ఉండదు నీకు. శత్రువులే తన గర్భవాసాన పుడతారని యోచించే తల్లివి కాకు నువ్వు. నీ ప్రాణంలో ప్రాణానికి, నీ దేహంలో దేహానికి, ఈ సృష్టిలో ప్రతి సృష్టికి స్వాగతం చెప్పు. నీ జన్మని ఆనందపరిచే నీ బిడ్డ కోసం తహతహతో ఎదురుచూడు. సుందరి, నవమాసాలు మూసి ఎదురు తెన్నులు చూసి మరణ వేదన అనుభవించి ఒడిలోకి తెచ్చుకునే బిడ్డ, ఏ బిడ్డ అయినా ఎలా ఉన్నా ఒకటే నీకు. నీది కన్నతల్లి దృష్టి, పొంగిపొర్లే మమకారాల దృష్టి. అమానుషపు సమాజం ఆడపిల్లల్ని ద్వేషిస్తుంది, దాని గోడు పెడచెవిన పెట్టు. తిరస్కారంతో ధిక్కరించు, లేదా సహనంతో క్షమించు. నువ్వు మాత్రం అమ్మ మనసుతో, అమ్మ ప్రేమతో, పాల గుండెలతో ఏ బిడ్డ పుడితే ఆ బిడ్డని స్వీకరించు అని ఎవరైనా ఒక్కసారైనా సుందరికి చెప్పి ఉంటే, ఆ 9 నెలలు సుందరి చాలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా, నిర్భయంగా తిరిగేది. దిగుళ్లతో, పిరికితనంతో, పీడ కలలతో, బిడ్డ మీద అయిష్టంతో, కాపురం మీద జుగుప్సతో, దుఃఖంతో ఏడ్చేది కాదు. చివరికి ఎన్నెన్నో భయాల మధ్య సుందరికి కొడుకు పుట్టాడు. ఆ క్షణంలోనే సుందరి దుఃఖమంతా మరిచిపోయింది, ఎంతో తేలికపడ్డ మనసుతో ఆనందించింది. మొగుడు మెచ్చుకుంటాడని మురిసిపోయింది. 3 నెలలో సుందరి కొడుక్కి శాంతి చేశారు. అంతవరకు పెళ్ళాన్ని చూడ్డానికైనా రాలేదు రామ్మూర్తి. సుందరితో అన్న మాటలు ఉత్త బెదిరింపులకు గాక 4-5 నెలలు చాలా విచ్చలవిడిగానే తిరిగాడు పెళ్ళాం మీద కోపంతో. శాంతి నాటికి చాలా పెట్టుగా వచ్చాడు అత్తారింటికి. పీటల మీద కూర్చున్నాడు, తతంగం అంతా అయ్యింది. కొడుకుని తండ్రి ఒడిలో పడుకోబెట్టారు. కొడుకుని చూశాడు రామ్మూర్తి. మామూలుగానే ఉంది మనసు, ప్రేమతో పొంగలేదు, సంతోషంతో ఉరకలు వేయలేదు, తన్మయత్వం రాలేదు, భార్య మీద అనురాగం పుట్టలేదు. వీడు నా కొడుకే అన్న విశ్వాసం కూడా కలగలేదు లోపల. ఎవరో పరాయి వాళ్ల పిల్లాన్ని కాసేపు ఒళ్ళో పడుకోబెట్టుకున్నట్టు అనిపించింది. అవును మరి, ఆ కొడుకు కోసం అతనేం కష్టపడ్డాడు? భార్య భరించిన మానసిక వేదన ఏం పంచుకున్నాడు? తనలోనించి ప్రతిబింబం వస్తుందని ఏ కలలు కన్నాడు? భార్య ఎలా ఉందో అన్న ధ్యాసైనా లేకుండా తన సుఖాల కోసం తను వెతుక్కుంటూ తిరిగాడు. అలాంటి తండ్రిని కూర్చోబెట్టి శిశువుని తీసుకిచ్చి వీడు నీ కొడుకు అని ఒళ్ళో పడుకోబెడితే అతనికేమిటో ఎబ్బరికంగా తోచింది. పైకి మాత్రం నవ్వుతూ గర్వంగా అందర్నీ చూశాడు. అబ్బా, నాకు భయంగా ఉంది, తీసేవేణ్ణి అన్నాడు పెళ్ళాంతో. ఇంకా వాడిని తండ్రి ఒళ్ళోనే ఉంచాలని సుందరికి ఆశగా ఉన్నా కొంచెం నవ్వి తన ఒళ్ళోకి తీసుకుంది. రామ్మూర్తి బావమరిదిని చూసి నవ్వుతూ, మగపిల్లాడు పుడతాడని నాకెప్పుడో తెలుసు, మా వంశంలో ఆడపిల్లలు తక్కువ అన్నాడు. తన వంశ ప్రభావం వల్ల మాత్రమే సుందరి మగపిల్లవాణ్ణి కన్నది గాని, లేకపోతే సుందరేమిటి మగపిల్లవాణ్ణి కనడమేమిటి అన్నట్టు. మీరే 9 నెలలు మోసి చచ్చే నొప్పులు పడి పిల్లోణ్ణి కన్నంత బడాయిగా మాట్లాడుతున్నారే అన్నాడు సుందరి అన్న నవ్వుతూ. రామ్మూర్తి పెళ్ళాంకేసి రుసరుసలాడుతూ చూశాడు. పిల్లాడికి పేరు పెట్టడం దగ్గర కూడా రామ్మూర్తి భార్య ఉద్దేశం తెలుసుకోలేదు. ఏ మోహనో, కిషోరో చాలా షోక్గా ఉండే పేరు పెట్టాలని సుందరికి కోరికగా ఉంది. మా వంశంలో పిల్లలందరికీ పెద్దవాళ్ల పేర్లే పెడతారు. నా పేరు మా తాత పేరే, మా అన్నల పేర్లు మా ముత్తాతల పేర్లే అన్నాడు రామ్మూర్తి. అందుచేత తమ వంశోద్ధారకుడికి ఆ ఆచారాన్ని చెదరనివ్వనని తండ్రిని, తాతని, ఋషుల్ని, దేవుల్ని కలిసే వీర వెంకటతో ప్రారంభించి అడుక్కిదిగి వేద కాలానికి తగిలినంత పొడుగు అతుకుల తాడు తయారు చేసి చివర సనాతన శాస్త్రి అని ముగించాడు కన్న తండ్రి. సుందరి మొహం చిన్నబుచ్చుకొని ఊరుకుంది. 2వ పేజీ బట్టల గురించి. అత్తారు పెట్టిన బట్టలు అల్లుడికి నచ్చలేదు. ఖరీదుగా లేవని, ఇవేం గుడ్డలు అని రుసరుసలాడాడు. ఇంకోసారి మంచివి పెడతాంలేండి అని బావమర్ది అన్న తరువాత,
శాంతించాడు. మళ్ళీ పేచి. ఆ రాత్రి వచ్చింది. రామ్మూర్తికి గది ఇవ్వలేదు. కుర్ర సన్నాసికి ఇంకా మూడో నెలే. పండులాంటి బిడ్డ తల్లికి మళ్ళీ నెల తప్పిందంటే ఈ పసివెధవ పాలు చాలక ఎండిపోతాడు సుమా అని ముసలమ్మ అన్ని రకాల శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానము కలబోసి ఉదాహరణలతో సహా వెల్లడించి రామ్మూర్తి పక్క బయట వరండాలో వేయించింది. రామ్మూర్తి కోపంతో ఉడికిపోయాడు. నేనంటే మీ వాళ్లకింత ఖాతరులేదేం? ఇందాక మీ అన్న కూడా వెటకారంగా మాట్లాడాడు. ఇంటల్నుణ్ణి గౌరవించడం మీ వంశంలోనే లేదనుకుంటా. అత్తారింటికి వచ్చింది ఎక్కడో వరండాలో చూరి కింద పడుకుని ఎడవడానిక? అసలు నీకు జ్ఞానం ఉందా? కొడుకు పుట్టాడు కదా అని ఇంకా మొగుడెందుకనుకుంటున్నావుగా ఉన్ను అని చెడా మడా తిట్టాడు కొడుక్కి పాలిస్తున్న పెళ్ళాన్ని. సుందరికి ఏడుపొస్తున్నా ధైర్యం తెచ్చుకుని, ఈ ఇంట్లో మా నాయనమ్మ మాట కాదని మా అమ్మ కూడా ఏమీ చెయ్యదు. ఇక్కడ నేను మీ ఇష్టమొచ్చినట్టు నడవాలంటే ఎలా కుదురుతుందండి? పదండి, వెళ్ళిపోదాం. బండి తీసుకురండి. నేను రానంటే ఒట్టు, అంతకన్నా నేనేం చెయ్యను అని కళ్ళనీళ్లా పెట్టుకుంది. రామ్మూర్తి కోపంగా, ఈ పొత్తిళ్ల విధవని పెట్టుకుని నా వెనకాల పడతావా అన్నాడు. తను కన్న పిల్లల్ని అత్తారు పెంచుతూ పెళ్ళాన్ని మాత్రం సింగారించి ఎల్లవేళలా తన పక్కలోకి పంపితే ఆ ఆనందంగా కాపురం చేస్తాడు యువకరత్న. బావుందండి, మనం కన్న పిల్లాన్ని మనం పెంచుకోలేమా అంది సుందరి. ఆ ఏడుపేదో నువ్వే ఏడు, నీ గోల నాకక్కర్లేదు. నేనేం మడి కట్టుకోను, నీ ఊసొస్తే అప్పుడడుగు అని పొట్లాట వేసుకొని లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి రాత్రే సుందరి మళ్ళీ ఏడ్చింది. ఇదేం చోద్యమమ్మా, మా కాలంలో ఎరగం. మూడు నెలలన్నా నిండకుండా పెళ్ళాం దగ్గర చేరతానంటాడేమిటి? ఎక్కడికన్నా పారిపోతుందా అని బుగ్గలు నొక్కుకుంది ముసలమ్మ. సుందరి పెళ్ళవక ముందు ఎన్నడూ కళ్ళనీళ్లు పెట్టుకుని ఎరగదు. పెద్ద గారాభం లేకపోయినా నిశ్చింతగానే పెరిగింది. ఈ పెళ్ళయిన దగ్గర్నుంచి అస్తమానమో మొగుడి చీదరింపులు దండింపులూను ఏడవని రోజులేదు. పిల్లాడికి 9వ నెలలో తల్లి పిల్లల్ని అత్తారింటికి పంపారు. అప్పటికి రామ్మూర్తి కొంత మెత్తబడ్డాడు. అయినా చంటి పిల్లాడు గాలి రాక ఆ ఇరుకు గదిలో తెల్లవార్లు ఏడుస్తూనే ఉండేవాడు. నిద్రపోయినా ఏ దోమలో నల్లులో కుట్టి కెవ్వున అరిచి లేచేవాడు. రామ్మూర్తి ప్రాణానికి తాపీలేదు. ఏ రోజు పెళ్ళాం దగ్గర చేరే రాత ఉండేది కాదు. అన్ని చిరాకులు పెళ్ళాం మీద చూపించి తిట్టిపోసేవాడు. పోనీ మనం వేరే ఇల్లు తీసుకుని ఉందామండి, బొత్తిగా ప్రాణాలకు సుఖం లేదు ఇక్కడ. ఎన్నాళ్ళిలా గడుస్తుంది అంది సుందరి 4-5 సార్లు. రామ్మూర్తికి ఆ ఉద్దేశం ఉంది కానీ అతని తల్లి ఒప్పుకోలేదు. ఈ ఇంట్లో నేను 4 తోడికోడళ్ల మధ్య కాపురం చేశాను. మా అత్తగారు 6 మధ్య చేశారు. మేమంతా సుఖంగానే బతికాం. మాకు లేని ఇబ్బంది మీకేమొచ్చింది? ఓర్చుకోవాలి గాని. నా కళ్ళ ఎదురుగానే వేర్లు పడతారా అని రాగాలు తీసింది. ఆ రాగాల్లో నా కళ్ళ ఎదురుగానే సుఖపడతారా అన్న అర్థం తోచింది సుందరికి. కొడుకుల్ని కోడల్ని ఒక్కచోట పడుకోనివ్వదా అత్తగారు? పిల్లాడికి ఏడాదన్నా నిండకుండా గదిలో దూరుతావెందుకే? ఏం పిదపకాలం, మొగుడు పారిపోతాడా సిగ్గులేకపోతే సరి అని సుందరి ఆ తడికల గదిలో పడుకోవడానికి వెళ్తుంటే అత్తగారు రోజూ రోజూ నిలేసి సాధించేది. ఆ మాటలు రామ్మూర్తి రోజూ వింటాడు. అయినా వేరే కాపురం పెట్టే ధైర్యం లేదు. నా కళ్ళ ముందే నా బిడ్డలు విడిపోతారా అని తల్లి ఏడ్చిన్నాడు. అసలు అభిప్రాయమే మార్చుకున్నాడు. తల్లి ఆనందం కోసం ఎన్ని కష్టాలైనా భరించాలనుకున్నాడు. అత్తముండెప్పుడు చచ్చి విరగడవుతుందా అని ఎదురు చూడ్డం తప్ప ఆ ఇంటి కోడళ్ళకింకో దారి కనబడలేదు. ఆ ఖైదు గదిలో కాపురానికే సుందరి 3 పిల్లల్ని కన్నది. 2 సార్లు కడుపులు పోయాయి. 2వ పిల్ల ఆడది. 3వ పిల్లాడికి కళ్ళు లేవు. డాక్టర్లకి చూపిస్తే తల్లి కడుపులో ఉండగానే సుఖవ్యాధుల క్రిముల వల్ల శిశువుకి కళ్ళు పోయాయి, ఇంకా రావు అన్నారు సుందరి. సుందరి ఆ కొడుకుని చూసి ఎంత ఏడుస్తుందో భగవంతుడికే తెలుసు. పిల్లాడు మెరికెలా ఉంటాడు, సూర్యకిరణంలా ఉంటాడు. మంచి రంగు, కన్ను ముక్కు తీరైనది, పండులా ఉంటాడు. కానీ కళ్ళు కనపడవు. అంత అంధకారం వాడికి. ఎప్పుడు అమ్మని అతుక్కొని ఉంటాడు. వాణ్ణి చూస్తూ ఓ కంట ఏడుస్తూనే ఉంటుంది సుందరి. తర్వాత మొగుడి దగ్గరకు వెళ్ళడం అంటేనే దడపట్టుకుంది సుందరికి. ఎలాంటి పిల్లలు పుడతారో అని అంత భయంలోనూ మళ్ళీ కూతురు పుట్టింది. కళ్ళు బాగానే ఉన్నాయి. సుందరి 1000 మంది దేవుళ్లకు నమస్కారాలు చేసింది. ఆ విధంగా
5-6 ఏళ్ళు గడిచాయి. రామ్మూర్తికి విశాఖపట్నంలో కొంచెం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది. స్వతంత్రంగా పెళ్ళాంతో తిరగొచ్చని పోతున్నావులే, నన్ను పెద్ద వయసులో వదిలేసి దూరంగా పోతావుట్రా అని నిష్ఠూరాలాడింది తల్లి. ఆ మనిషి చచ్చేటప్పుడు కూడా నేనొక్కదాన్నే చచ్చిపోవాలట్రా, మీరు రండి అంటుందేమో కూడా అనిపించేది కోడళ్ళకి. రామ్మూర్తి తల్లి మాట విని కొత్త ఉద్యోగం వదులుకుంటాడేమోనని సుందరి భయపడింది. ఎందుకో మరి రామ్మూర్తి కరగలేదు. విశాఖపట్నం వచ్చేశాడు. వచ్చి అప్పుడే 5 ఏళ్ళు నిండాయి. మళ్ళీ 2 పిల్లలు పుట్టారు. కళ్ళు బాగానే ఉన్నాయి. సుందరి ప్రతి ఏటా పురిటి ప్రయాణమే పుట్టింటికి. పుట్టింటి వాళ్ళు కాస్త ఉన్నవాళ్లే, అన్న వదిన మంచివాళ్ళు. అదే సుందరి అదృష్టమంతా. పురిటికి వెళ్ళి జబ్బుపడి తేరుకొని 4-5 నెలల్లోనో పిల్లనో పిల్లోణ్ణో తీసుకుని ముగుడు దగ్గరకొస్తే 2-3 నెలలకే నెల తప్పేది. నీకెలాగో ఒంట్లో బాగాలేదు, నాకు కాస్త అప్పు పెరిగింది, కొన్నాళ్ళు మీ వాళ్ళింట్లో ఉండిరా అని మళ్ళీ పెళ్ళాన్ని ప్రయాణం చేయించి పంపేసేవాడు రామ్మూర్తి. ఆ తిరుగుళ్లతో సుందరి ముగుడి దగ్గర ఆని పట్టుకుని ఆ 10 ఏళ్ల కాలంలో 2 ఏళ్ల పాటు కూడా ఉండలేదు. పెళ్ళాం పుట్టింట్లో ఉంటేనే రామ్మూర్తికి ప్రాణం నిశ్చింతగా తెరిపిగా ఉంటుంది. ఎక్కడ తిని ఎక్కడ తిరిగినా ఎంత డబ్బు ఎలా ఖర్చు పెట్టుకున్నా ఫరవా ఉండదు. పెళ్ళాం పిల్లలు తన దగ్గరే ఉంటే ఎంత తప్పించుకు తిరగాలన్నా బియ్యం తేక తప్పదు, ఇంట్లో కాస్తో కూస్తో డబ్బు ఇవ్వక తప్పదు. పైగా ఎప్పుడు ఏదో ఒక పిల్లకో పిల్లాడికో జ్వరాలో విరోచనాలో దగ్గో కురుపులో వాళ్ల కోసం నెలకి 15 రోజులు ఆసుపత్రుల చుట్టూ పాడుతిరుగుడు. షికార్లు సినిమాలు కొంతలో కొంత కట్టుబడతాయి. మొండికెత్తి తన దారిన తను తిరిగితే పెళ్ళాం ఏడుపు మొహం, ఎందుకొచ్చిన రంధి, అసలు పెళ్లి చేసుకోవడం అంత దరిద్రం లేదు, ఈ విధవ సంసారాలు ఇదే కన్నా సన్యాసుల్లో కలవడం మంచిది, అలా ఉంటాయి రామ్మూర్తి అభిప్రాయాలు. సుందరమ్మకి ఏవో అతుకుల బతుకుల అభిప్రాయాలు ఉన్నాయి. తన మొగుడికి 300 జీతం వస్తుందంటారు పైవాళ్ళు. ఎంత వస్తుందో అదంతా ఎలా ఖర్చవుతుందో భగవంతుడికి తెలియాలి. ఎప్పుడూ ఇంట్లో కటకటగానే ఉంటుంది. చారునీళ్లు తప్ప కూరగాయలు కొనడానికి కూడా డబ్బులుండవు. సంసారం ఎప్పుడూ పేదరికం ముడుతూ ఉంటుంది. చేతిలో డబ్బులు లేక మగపిల్లలు క్షవరాలు మాసి బికార్లలా తిరుగుతూ ఉంటారు. సుందరమ్మ చేతిలో ఎన్నడూ 1 రూపాయి డబ్బులుండవు. అడిగితే ఎందుకు అంటాడు మొగుడు. ఆ ప్రశ్న వేయకుండా భార్య అడిగిందనే అభిమానంతో ఇస్తాడేమోనని చూస్తుంది. కారణం ఏదో చెప్తే గానీ ఇవ్వడు, చెప్పినా ఇవ్వడు. చాలాసార్లు డబ్బుల్లేవు చూద్దాం అంటాడు. డబ్బులు ఇచ్చే కొద్దీ ఆడవాళ్లు దుబారా ఖర్చులు చేస్తారని అతని అభిప్రాయం. సుందరమ్మకెప్పుడు విడవా ముడవా 4 చీరలైనా ఉండవు, పిల్లలకు 4 జతలు బట్టలుండవు, ఇంట్లోకి కావలసినన్ని దుప్పట్లు తుండుగుడ్డలు ఉండవు, దేని విషయంలోనూ లోటే వెళ్తే. రామ్మూర్తి మాత్రం 2 ఏళ్ల కిందట 4 జతల టెర్లీన్ బట్టలు కుట్టించుకున్నాడు. బయటకి వెళ్లే మగాడికి బాగుంటాయని సుందరమ్మ సంతోషించింది. ఇంట్లో అవసరాలకి డబ్బులడిగితే లేవన్న రోజున రామ్మూర్తి చాలాసార్లు సినిమాకి వెళ్ళి వస్తాడు. డబ్బుల్లేవన్నారుగా అంటే చిన్నప్పటి స్నేహితుడు కనపడ్డాడు. 5 రూపాయలు అప్పు తీసుకుని వాణ్ణి సినిమాకి తీసుకువెళ్ళాను అంటాడు. ఆ డబ్బు ఇంట్లోకి తేకూడదు, 4 రోజులు కూరలకి సరిపెట్టేదాన్ని, పిల్లలు చారు అన్నం తినలేక ఆకళ్లతోటే లేచిపోతున్నారు అంటుంది సుందరమ్మ. ఏడ్సావులే, బయటికెళ్ళిన మగాడికి మంచి చెడ్డలుండవా, పిల్లలకేం తెలుస్తుంది రుచి పచీని, నీకే మింగుడు పడక విధవ ఏడుపు. పోనీ అలాగే అనుకోండి, మా వాళ్ల ఇంట్లో ఏనాడు ఇలాంటి గొడ్డు తిండి తినలేదు, కాస్తో కూస్తో భోగంగానే బతికాను. అయితే ఏ లక్షాధికారినో కట్టుకోవాల్సింది, నాలాంటి వాణ్ణెందుకు చేసుకున్నావు అని ఎగురుతాడు కోపంగా. కాస్త కూర వండుకోవడానికి లక్షలుండాలా, మీకు వచ్చే 100లు చాలవు, నేనేం పంచభక్ష పరమాన్నాలు కావాలన్నానా, పట్టు పితంబరాలు కట్టబెట్టమన్నానా, మీకు సంపాదన లేకపోతే ఉన్నంతలో సరిపెట్టుకుని కష్టమో నిష్ఠూరమో భరించడం సబబుగాని. ఆ విధంగా సాగుతుంది సంభాషణ. రామ్మూర్తి కాళ్ళు కడుక్కు వచ్చి పీట మీద కూర్చుంటాడు. అప్పుడు కుంపటి అంటించి దూరదూరగా వేయించిన ఏ పెసరట్టో వేసుకుని అన్నం తింటాడు. అతనేనాడు ఉత్తచారు అన్నం తినలేదు, నాకు సహించదు అంటాడు. అతని కోసం ఓ పెరుగుబిళ్ళ కూడా తీసి ఉంచుతుంది సుందరమ్మ. కష్టపడి డబ్బు సంపాదించే మగాడికి అందరితో పాటే మజ్జిగ నీళ్లు పోస్తే ఎలాగూ అనుకుంటుంది. పిల్లలు పక్కన తింటున్నా సరే అతను ఒక్కడే పెరుగు వేసుకుంటాడు. ఆ పిల్లలకి తండ్రి దగ్గర భయం. పెరుగు కావాలని పేచీలు పెట్టకుండా
తల్లి ఎలా పెడితే అలా తింటారు. ఇంకా చిన్నవాళ్లు కావడం చేత వాళ్లకి తల్లి మాట మీద కొంచెం గురి ఉంది. పిల్లలు పేచీలు లేకుండా పెట్టిందేదో తిని లేచినా సుందరమ్మకే కడుపు తరుక్కుపోతుంది. కళ్ళారా చూస్తూ బిడ్డల్ని ఆకలితో మాడుస్తున్నానే, ఆఖరికి పప్పు కూడా పెట్టలేకపోతున్నానే, వీళ్ళెప్పుడు సుఖపడతారు, నాలాంటి దౌర్భాగ్యురాలి కడుపున వీళ్ళెందుకు పుట్టారు అని ఏడుస్తుంది. ఒకసారి సనాతన శాస్త్రిని స్కూల్లో ఎవరో దెబ్బలాటలు పెట్టుకుని తలమీద కన్నం పడేలాగా పలకతో కొట్టారు. రక్తంతో వరదలై చొక్కా అంతా తడుస్తూ ఇంటికొచ్చాడు పిల్లాడు. గబగబా వాడికి చొక్కా విప్పి తల తుడిచి ఎవరో చెప్పిన మందు వేసి కట్టు కట్టించింది సుందరమ్మ. రాత్రికి తండ్రి వచ్చాక పిల్లాడి సంగతి చెప్పింది. మాస్టారితో చెప్పలేకపోయావా అన్నాడు తండ్రి పిల్లాడితో. వాడు కిక్కురు మనలేదు. ఏమో కుర్రవెధవ, జడిసిపోయి ఇంటికొచ్చేశాడు. రేపు మీరెళ్ళి ఈ ఆగడం ఏమిటో మాస్టార్ని అడిగి కనుక్కోండి. పిల్లాడికేమైనా ప్రమాదం అయినా అంతేనా అంది సుందరమ్మ కోపంగా. పిల్లలన్నాక కొట్టుకోరు, వాడినే మాస్టారితో చెప్పమను, ఆయనే చూస్తాడు. వాళ్ళకి అంతంత జీతాలిచ్చి ఉద్యోగాలు ఎందుకిచ్చినట్టు అని మాస్టారికి తనే ఆ ఉద్యోగం ఇచ్చినట్లు మాట్లాడాడు రామ్మూర్తి. అది కాదండి, వాడు బళ్ళోకెళ్లడానికే భయం వేసి ఏడుస్తున్నాడు. మీరొక్కసారి వాణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళి ఇలా జరిగిందని మాస్టారితో చెప్పండి అంది సుందరమ్మ మళ్ళీ. నాకిదే పని, వాడి వెనకాల తిరుగుతూ ఉంటాను బుద్ధి లేకపోతే సరి. పిల్లలకేమిటి, ఇవాళ తన్నుకుంటారు రేపు కలుసుకుంటారు, అయినా వీడు దెబ్బలాటలెందుకు తెచ్చుకోవాలి? గారం పెట్టి పాడు చేయకు పిల్లల్ని, కాస్త భయభక్తుల్లో ఉంచాలి. లేకపోతే చెప్పిన మాట వినక నువ్వే అఘోరిస్తావు తర్వాత అని పెళ్ళాం మీద ఎగిరి ఆఫీస్కెళ్ళిపోయాడు. సుందరమ్మకి దుఃఖం ముంచుకొచ్చేసింది. మాట పెగలక ఊరుకుంది. అసలు పిల్లలు ఏ క్లాసులు చదువుతున్నారో, ఎలా చదువుతున్నారో ఆ తండ్రికి తెలియదు. పిల్లలకి కావలసిన పుస్తకాలు పెన్సిళ్ళు ఉండవు. వాళ్ళు ఏనాడు ఒక్క బిస్కెట్ ముక్క తిని ఎరగరు. పిల్లలకి తండ్రి దగ్గర బొత్తిగా చనువు ఉండదు. పిల్లల మంచి చెడ్డలు కూడా లక్ష్య పెట్టని మొగుడు మీద సుందరమ్మకి అంచెలంచెలుగా అసహ్యం పేరుకుపోయింది. చదువు సంధ్యల మాటలా ఉన్నా కళ్ళు లేనివాడి సంగతి సుందరమ్మకి నిద్రాహారాలు లేకుండా చేస్తుంది. వాణ్ణి డాక్టర్లకి చూపించమని సుందరమ్మ రెండేళ్లపాటు ఏడిస్తే ఒకనాడు గుణం కుదిరి కేజీ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు రామ్మూర్తి. 4-5 రోజులు వరుసగా తిప్పి పిల్లాడికి కళ్ళు రావని, అయినా ఢిల్లీ కానీ బొంబాయి కానీ తీసుకెళ్ళి ప్రయత్నించమని చెప్పారు డాక్టర్లు. ఆ సంగతి రామ్మూర్తి పెళ్ళాంతో చెప్పనేలేదు. ప్రపంచమంతా తిప్పినా కళ్ళు రావన్నారు. ఈ మాట పురిట్లోనే చెప్పారుగా, వింటావా నువ్వు? నీకున్న ప్రేమ నాకు లేదనేగా నీ ఉద్దేశం? 20 రూపాయలు వదిలించుకొని 4 రోజుల ఆసుపత్రి వెంటబడి తిరిగితే గాని నీకు కుదిరింది కాదు అని దెబ్బలాట పెట్టుకున్నాడు ఆఖరు నాడు. పెద్ద డాక్టర్లు కూడా తన కొడుక్కి కళ్ళు రావని చెప్పేశారంటే సుందరమ్మ వారం రోజుల పాటు కంటతడి ఆరకుండా ఏడ్చింది. తండ్రికి కూడా ఆ కళ్ళు లేని కొడుకు మీద ప్రేమ ఉంటే సుందరమ్మ అంత ఏడ్చేది కాదు. వాడి జీవితం ఎలా గడుస్తుందా అని తల్లి దిగులు. ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. పెళ్ళాం మీద కోపం వచ్చినా, పిల్లల మీద కోపం వచ్చినా అందరినీ చుట్టబెట్టి, చీచీ అందరూ నా కర్మ కొద్దీ దొరికారు అని తిట్టిపోస్తాడు రామ్మూర్తి. అతనికి దాహం వేస్తే ఎవరో ఒకరు మంచినీళ్ళందించాలి, తను మాత్రం వెళ్ళి తెచ్చుకోడు. ఏ రాత్రిపూటన్నా తల్లి నిద్రపోతుంటే ఏ పిల్లాడన్నా లేచి మంచినీళ్ళడిగినా ఒకటికెళ్తానన్నా రామ్మూర్తి మెలకువగా ఉన్నా లేవడు. ఏయ్ నిన్నే నిన్నే, ఒసేయ్ గోపి లేచాడే, ఏడుస్తున్నాడే, ఒరే మీ అమ్మని గట్టిగా పిలవరా అని పురమాయిస్తాడు. కళ్ళున్న పిల్లలైతే వాళ్లే అక్కడున్న చెంబుతో నీళ్లు తాగి పడుకుంటారు. కళ్ళు లేని గోపి అయితే తడుముకుంటూ తల్లి మంచం దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అని లేపుతాడు. తల్లి కంగారు పడి లేచి అయ్యో నువ్వెందుకు రా చీకట్లో లేచావు అంటూ మందలించి వాణ్ణి ఎత్తుకుని వీధిలోకి తీసుకువెళ్ళి ఒకటికి పోయించి మంచినీళ్ళిచ్చి పడుకోబెడుతుంది. వాడు పడుకునేసరికి ఇంకో పిల్లలేస్తుంది, దొడ్డి కంటుంది. దాన్ని పడుకోబెడితే పక్కలో చంటిపాడు లేస్తాడు పాల కోసం. వాడికప్పుడు కుంపటి అంటించి పాలు వెచ్చబెట్టాలి. 4 ఏళ్ల కిందటెప్పుడో ఫ్లాస్క్ కొన్నాడు రామ్మూర్తి. సుందరమ్మ దాన్ని నిద్రకళ్లతో ఎత్తేసింది. తర్వాత మళ్ళీ కొంటే గోపి తన్నేశాడు. అప్పటినుంచి ఫ్లాస్క్ మాట ఎత్తితే మండిపడతాడు రామ్మూర్తి. సుందరమ్మ ఒకసారి వదినగారినడిగి ఒక ఫ్లాస్క్ కొనిపించుకుంది. అందులో ఎంత మసిలే నీళ్లు పోసినా 1 గంటకే చల్లారిపోతాయి. నా కర్మ ఇలా ఉందా అని సుందరమ్మ ఇక అప్పటి నుంచి కుంపటినే నమ్ముకుంది. రోజూ రాత్రి 2 సార్లు పాలు వెచ్చబెట్టి పట్టాలి.
ఏ రాత్రి 4-5 సార్లు లేవకుండా తెల్లారదు. ఏ పిల్లాడికన్నా జ్వరం వస్తే మొత్తం రాత్రంతా జాగారమే. నిద్రలో పిల్లాడేమైపోతాడోనని హడలిపోతూ ఉంటుంది. తండ్రి అలాంటప్పుడు కూడా పిల్లల్ని పట్టించుకోడు. తెల్లారితే నాకు డ్యూటీ, ఆఫీస్లో కునిగిపాట్లు పడమంటావా, నీకేం పనా పాట అంటాడు. సుందరమ్మ కూడా అతని నిద్ర పాడవుతుందేమోనని పిల్లల బెడద అతని మీద పెట్టదు. పెళ్ళైన తర్వాత సుందరమ్మ ఏనాడు నిశ్చింతగా తృప్తిగా నిద్రపోలేదు. సుందరమ్మకేనాడు ఇల్లు దాటి బయటకి వెళ్లే పని ఉండదు. సినిమాకి వెళ్తే పిల్లలు సరిగ్గా చూడనివ్వరు. అసలు అంత డబ్బు ఉండదు. 5 ఏళ్ల నుంచి విశాఖపట్నంలో ఉంటూ సముద్రమే చూడలేదు. చెప్పుకుంటే సిగ్గు, తీసుకెళ్లే నాథుడు లేడు. ఏ శ్రావణ శుక్రవారం పేరంటానికో తప్ప ఇల్లు కదిలే దారే ఉండదు. ఎప్పుడు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఏమాత్రం ఖాళీ ఉన్నా చంటివాణ్ణో ఎడపిల్లనో చంకన వేసుకుని తిరుగుతుంది. అయ్యో, వీళ్ళనెవరు దగ్గరికి తీస్తారు, నేను కాకపోతే వీళ్ళనెవరు ఎత్తుకుంటారు అని వాళ్ళని సంతోషపెట్టడానికి ఎప్పుడూ ఎత్తుకుమోస్తుంది. కళ్ళు లేని వాణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని కారు ఎలా ఉంటుందో, రైలు ఎలా ఉంటుందో, పుస్తకాలు ఎలా ఉంటాయో, తమ్ముడు చెల్లాయి ఎలా ఉంటారో అన్నీ చెప్తుంది. వాడు 1,000,000 ప్రశ్నలు వేస్తాడు. అమ్మా, నేను చదువుకోకపోతే ఎలాగా అంటాడు. సుందరమ్మ మనసు వెలవెల్లాడుతుంది. నీకేం పర్వాలేదమ్మా, నేనున్నాను కదా, ఎప్పుడూ నిన్ను కనిపెట్టుకుని ఉంటాను అని బుజ్జగిస్తుంది. అమ్మా, నాన్నగారెప్పుడూ నాతో మాట్లాడరేం అంటాడు. నాన్నగారికి 7 పనులుంటాయమ్మా, కష్టపడి వస్తారు, అన్నం తిని పడుకొని నిద్రపోతారు, అంతేగాని నువ్వంటే ఎంత ఇష్టమనుకున్నావు. నువ్వన్నీ అబద్ధాలు చెప్తావు, నాన్నగారికి ఎప్పుడూ కోపం. ఛా, కోపం కాదమ్మా. తండ్రి రోజు కాసేపు పిల్లలతో ఆప్యాయంగా కబుర్లు చెప్తే బావుండునని సుందరమ్మ అనుకుంటుంది. అసలు తను ఇంటి దగ్గర ఉన్న కాలమే తక్కువ. పొద్దున్న 8 గంటలకి పక్క మీద నుంచి లేస్తాడు. ఆదరా బాదరా మొహం కడుక్కొని స్నానం చేస్తాడు, కాఫీ తాగుతాడు. అంతసేపు సుందరమ్మ పిల్లలో అతనికి కావలసినవి అందిస్తూ ఉండాలి. బయటకి పోయి హోటల్లో టిఫిన్ తిని అక్కడ మళ్ళీ కాఫీ తాగుతాడు. ఇంటి దగ్గర ఏ అట్టుముక్కలో పోసిన్నాడైనా హోటల్లో తిండి మానడు. హోటల్లో కాఫీ తాగకపోతే తల గీర పెడుతుందంటాడు. ఆఫీస్ నుంచి మధ్యాహ్నం ఇంటికొస్తాడు భోజనానికి. మళ్ళీ వెళ్ళి సాయంత్రం ఒక్కో రోజు ఇంటికొస్తాడు, ఒక్కో రోజు రాడు. వచ్చిన కాఫీ తాగి మళ్ళీ బయటకెళ్ళి రాత్రి 11 గంటలకో ఇల్లు చేరుతాడు. ఇంట్లోకేమైనా కావలసిన వస్తే సుందరమ్మ చేతిలో డబ్బులుంటే పిల్లలతో తెప్పిస్తుంది, లేకపోతే లేనట్టు గడిపేస్తుంది. రామ్మూర్తి పైకి పండులాగే కనిపిస్తాడు, కానీ ఎప్పుడూ ఏవో మందులో మింగుతూనే ఉంటాడు. ఆ మధ్య ఇంగ్లీషు వైద్యం మానుకొని హోమియోపతి ప్రారంభించాడు. తగని పథ్యం, ఆ జబ్బేమిటో కొస మొదలు ఉండదు. ఆ పథ్యానికి అంతుదరీ ఉండదు. చప్పగా గడ్డిలా ఉండాలి కూరలు. పిల్లలు ఎప్పుడు ఎముకల మీద చర్మం కప్పుకొని బక్క చిక్కిపోయి ఉంటారు. వాళ్ళకేమైనా బలానికి మందులిప్పిస్తే బావుండుననుకుంటుంది సుందరమ్మ ఒక్కోసారి. మందులెందుకు, కడుపు నిండా కూడు పెట్టాలి గాని అనుకుంటుంది మళ్ళీ తనే. 7 ఏళ్ల తేడాతో సుందరమ్మ అమ్మ నాయనమ్మ ఇద్దరూ పోయారు. అయినా అన్న వదిన అభిమానం కలవాళ్లు కాబట్టి సుందరమ్మని ఆరో పురుటికి కూడా తీసుకెళ్లి పురుడు పోసి పంపించారు. మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. మగపిల్లలకి ప్రసిద్ధిగన్న రామ్మూర్తి వంశంలో 3 కొడుకులు 3 కూతుళ్ళు పుట్టారు అప్పటికి. సుందరమ్మ ఆరో పురుటికి వెళ్ళినప్పుడే రామ్మూర్తి రాజేశ్వరితో భార్య గురించి చాలా అబద్ధాలు చెప్పాడు. తను భార్య వల్ల చాలా కష్టాలు పడుతున్నానని, తన జీవితానికి సుఖం లేదని ఎప్పుడూ వాపోతూ ఉంటాడు. రాజేశ్వరి చలాకీతనం నచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను పోషిస్తా అన్నాడు. రాజేశ్వరి లొంగలేదు కాబట్టి ఆ ఆలోచన మానుకున్నాడు. సుందరమ్మ ఆరోగ్యం బొత్తిగా పాడైపోయింది. ఒంటి రంగు బాగా తగ్గింది. మనిషి పీలగా చిక్కిపోయింది. తలకట్టంతా పల్చబడింది. అక్కడొకటి ఇక్కడొకటి తెల్ల వెంట్రుకలు కనబడుతున్నాయి. మొహంలో కళపోయి కోసిపడేసిన పువ్వులా వడిలిపోయింది. సుందరమ్మకి 25 ఏళ్ళంటే ఎవ్వరూ నమ్మరు, అంత పాడైపోయింది మనిషి. అయినా చక్కనమ్మ చిక్కినా అందమే, సన్నని బట్ట చిరిగినా అందమే కదా. కొత్త వాళ్లకి సుందరమ్మ చాలా అందగత్తలాగే కనబడుతుంది. మీకున్న పిల్లలు చాలరా అని సుందరమ్మని వదినగారు కూడా హెచ్చరించింది ప్రేమతోనే. ఆరో పిల్లని ఎత్తుకొని వచ్చిన తరువాత సుందరమ్మ మొగుడికి శతవిధాలా నెచ్చజెప్పబోయింది. ఆపరేషన్ గురించి, విషయం ఏదైనా సరే, ఎవరి మంచికైనా సరే, పెళ్ళాం మాట విని వంశగౌరవం పాడు చేసుకోవడం అతనికి ఇష్టముండదు.
వాళ్ల వంశస్థులెవ్వరూ అలాంటి పాడు పని చేసినట్టు అతను వినలేదు. శృంగార వేళలో పెళ్ళాన్ని లెంపకాయ వేసి, ఇంకోసారా వాగుడు వాగావంటే ఊరుకోను, నా నడ్డి పడిపోయి నేను అవిటి విధవనైతే చూసి మురుద్దామనుకుంటున్నావా, ఆపరేషన్ చేయించుకోవాలట, ఆపరేషన్ మహా చెప్పొచ్చింది అని కళ్ళెర్రజేశాడు. సుందరమ్మకి కసిపుట్టి అతని కేకలికి భయపడక, అలా అయితే మీరిక నన్ను ముట్టుకోకండి, మీ దారి మీరు చూసుకోండి, నేనిక పిల్లల్ని కని పెంచలేను అంది. రామ్మూర్తి మహా పౌరుషపడ్డాడు. కట్టుకున్న పెళ్ళం అంత మాట అన్నందుకు, ఓహో అందాక వచ్చింది, పిల్లల్ని కనుక మొగుడి దగ్గర పడుకోక ఏం చేస్తావు అన్నాడు. సుందరమ్మ మాట్లాడలేదు. ఒళ్ళు మండి మనసు విరిగి అన్నదేగాని ఆ కసాయి మనిషి దగ్గర తన మాట ఎంతవరకు నెగ్గుతుందో సుందరమ్మకి బాగా తెలుసు. రామ్మూర్తి నిప్పులు కక్కాడు. దారి చూసుకోవాలట దారి, నా దారి నేను చూసుకుంటాను, నీ దారి నువ్వు చూసుకుంటావా, రేపు ఆ మాట మాత్రం అనవు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, నీకు మొగుడు కాపురం అక్కర్లేకపోతే నీ పిల్లల్ని తీసుకుపోయి ఎందులోనన్నా పడి చావు, అంతేగాని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఊరుకుంటాననుకోకు. నన్న ఆపరేషన్ చేయించుకోమన్నా, నువ్వు ఆపరేషన్ చేయించుకుంటానన్నా పళ్ళు రాలగొడతాను. మొగుడి చాటున రంకు వేషాలేద్దామనుకుంటున్నావేమో అని తిట్టి తిట్టి సాధించి భయం చెప్పి అదుపులో పెట్టి చివరికి లొంగదీసి తృప్తిపడి పడుకొని నిద్రపోయాడు. సుందరమ్మ అలాగే కూర్చొని ఉంది. ఏం ఆలోచిస్తుందో భగవంతుడికే తెలియాలి. అలాంటివన్నీ ఇంకెవరికి తెలుస్తాయి మరి? కథ కొనసాగుతుంది.